వెల్కమ్ టు ఎస్ఆర్కే హోమ్ ఛానల్. మట్టికుండలో పోసిన నీటిని తాగడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా కూల్ అవుతాయి కుండల నీళ్ళు, కూల్గా మారుతాయి. వేసవి సీజన్లో వేడి నుండి ఉపశమనం పొందడానికి కుండ నీళ్ళు ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా వేసవిలో కరెంటు కోత సమస్యలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఫ్రిడ్జ్ వాటర్ కంటే కుండలోని నీరు త్రాగడం మంచిది. ఇది కాస్ట్ ఎఫెక్టివ్ మరియు ఎకో ఫ్రెండ్లీ, కాబట్టి వేసవిలో కుండలోని వాటర్ తాగడం మంచిది. వడదెబ్బ నుండి కాపాడుతుంది. మట్టితో తయారు చేసిన కుండలో నీళ్లు నిల్వ చేసి తాగడం వల్ల వేసవిలో వడదెబ్బ నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే మట్టి కుండలోని నీటితో ముఖం కడిగితే వేసవిలో ఎండ నుంచి మంచి ఆహ్లాదాన్ని ఇస్తుంది. వడదెబ్బ తగిలిన వారికి మట్టి కుండలో ఉంచిన నీటిని ఇస్తే వారు త్వరగా కోలుకుంటారు. అలాగే సాధారణ వ్యక్తులు కూడా మట్టి కుండలో ఉంచిన నీటితో ముఖం కడుక్కుంటే శరీరానికి ఆహ్లాదం లభిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మట్టి కుండలో నీళ్లు పోసి తాగడం వల్ల నీళ్ళలోని సహజ మినరల్స్, ఎలక్ట్రోలైట్ కోల్పోకుండా శరీరానికి అందించి ఎనర్జీని అందిస్తాయి. కుండలో నీరు నిల్వ చేసినప్పుడు నయం చేసే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ వాటర్ తాగడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. జీవక్రియను పెంచుతుంది. మట్టి కుండలో పోసిన నీటిని తాగడం వల్ల శరీర జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. ఆల్కలైన్ వాటర్. ఈ ఎసిటిక్ వాతావరణంలో వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి, కాబట్టి ఆల్కలైన్ కంటే మరింత ఎక్కువగా శరీరం ఎసిటిక్కి గురి అవుతుంది. దాంతో ఆరోగ్యం ప్రమాదకర స్థితికి చేరుకుంటుంది. మట్టితో తయారు చేసిన కుండలోని నీరు త్రాగడం వల్ల సహజంగా ఆల్కలైన్ పొందుతారు. మట్టి కుండలో నీరు నిల్వ చేయటం వల్ల ఇది ఆరోగ్యానికి సహాయపడే మంచి ఆల్కలైన్ వాటర్గా రూపాంతరం చెందుతుంది. హానికర కెమికల్స్ ఉండవు. చాలా వరకు ప్లాస్టిక్ బాటిల్స్ని టాక్సిక్ కెమికల్తో తయారు చేస్తారు. అదే మట్టి కుండలో నీరు నిల్వ చేసి తాగడం వల్ల వాటర్ ప్యూరిఫై అవ్వటం మాత్రమే కాదు, శరీరానికి ఎలాంటి హాని జరగకుండా సహాయపడతాయి. గొంతుకు మంచిది. జలుబు, దగ్గు, ఆస్తమాతో బాధపడేవారు ఫ్రిడ్జ్లోని వాటర్ కంటే కుండ వాటర్ను ఎంపిక చేసుకోవటం మంచిది. ఈ వాటర్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, గొంతు నొప్పి ఉండదు. జలుబు, దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి మట్టి కుండలో ఉంచిన నీరే బెటర్. ఆ నీటిని తాగితే ఆ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది, వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ పోతాయి. మట్టి కుండలో నీటిని పోయటం వల్ల ఆ కుండలో ఉండే ఔషధ గుణాలు నీటిలో కలుస్తాయి. ముఖ్యంగా మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన మినరల్స్, ఎలక్ట్రోలైట్ నీటిలో కలుస్తాయి. కనుక ఆ నీటిని తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, బ్యాక్టీరియా, వైరస్, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఫిల్టర్ వాటర్తో సమానం. మట్టి కుండలో నీళ్లు ఫిల్టర్ వాటర్తో సమానం అంట. మట్టి కుండలో ఫిల్టర్ ఉండదు కదా, ఫిల్టర్ ఎలా అవుతాయో అని అనుకుంటున్నారా? మట్టి కుండలో నీటిని పోస్తే దానికి ఉండే లక్షణాల కారణంగా ఆ నీటిలో ఉండే మలినాలను కుండ పీల్చుకుంటుందంట. దీన్ని సైంటిస్టులు కూడా రిజ్యూ చేశారు. అందుకనే మట్టి కుండలో పోసిన నీరు ఫిల్టర్ నీరు అంత స్వచ్ఛంగా మారుతుంది. కనుక ఆ నీటిని తాగటం వల్ల చాలా మంచిది అని వారు అనుకుంటున్నారు. పూర్వకాలం నీళ్ళను కుండలో నిల్వ ఉంచుకొని తాగేవారు. అలా రాను రాను స్టీల్ బిందెలు, ఫిల్టర్లు, ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచుకొని తాగుతున్నారు. కుండలో నీళ్లు తాగటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. మనం పూర్వీకులు ఏం చెప్పినా ఆచరించినా కూడా దానిలో ఆరోగ్య సూత్రాలు దాగి ఉంటాయి. ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల ఎవరి శరీరమైనా సహజంగానే ఆమ్లత్వం ఎక్కువగా కలిగి ఉంటుంది. ఈ క్రమంలో మట్టి కుండలో పోసిన నీటిని తాగితే అప్పుడు ఆ ఆమ్లత్వ ప్రభావం తగ్గుతుంది, శరీరం ఆల్కలైన్ స్థితికి చేరుకొని ఆరోగ్యంగా ఉంటారు. కుండలో పోసిన నీళ్లు 100% ప్యూరిఫైడ్ చేసిన నీటితో సమానమని నిపుణులు స్వయంగా పరిశోధన చేసి నిరూపించారు. ప్యూరిఫైడ్ నీటిని తాగటం వల్ల పలు అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. కుండలో ఉన్న లక్షణాల కారణంగా నీటిలో ఉండే మలినాలు కుండ పీల్చుకుంటుంది, నీటిని పూర్తి స్వచ్ఛంగా చేస్తుంది. అందుకే కుండలో నీరు చాలా మంచిది. మట్టి కుండలో అంతటి మహిమ ఉంది కనుకనే మన పూర్వీకులు రహదారుల్లో కూడా మట్టి కుండలో నీళ్లు ఉంచి అందరికీ ఉచితంగా నీరు, మజ్జిగ ఇచ్చేవారు. అసలు మట్టి కుండలో ఉన్న మహత్వం ఏమిటో తెలుసుకున్న తర్వాత మీరు తప్పకుండా కుండలో నీళ్లు తాగుతారు. అప్పట్లో ఎండాకాలం వచ్చింది అంటే ఊర్లలో మరియు సిటీల్లో కూడా మట్టి కుండలకు మంచి గిరాకీ ఉండేది. ఎండాకాలం రాగానే కొత్త కుండ కొనేందుకు అంతా ఆసక్తి చూపించేవారు. కొత్త కుండలో నీరు చల్లగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది. దాంతో ప్రతి సంవత్సరం కూడా కొత్త కుండలు కొనేవారు. కానీ ఇప్పుడు ఎండాకాలం వస్తుందంటే ఫ్రిడ్జ్ ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఎండాకాలంలో ప్రస్తుతం కుండ నీరు తాగేవారు చాలా తక్కువయ్యారు.
ప్రతి ఒక్కరూ కూడా ఫ్రిడ్జ్ నీరుకే అలవాటు పడ్డారు. ఇప్పుడంటే ఎక్కడ చూసినా జనాలు ఫ్రిడ్జుల్లో ఉంచిన చిల్లు వాటర్ తాగుతున్నారు. కానీ ఒకప్పుడు అలా కాదు. సహజ సిద్ధంగా తయారు చేసిన మట్టి కుండల్లో పోసిన నీటిని తాగేవారు. అందుకనే ఆ కాలం వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మట్టి కుండను కొని వాడండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.